హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం అమ్మో ఒకటో తేదీ సాధారణంగా ఒకటో తేదీ వేతనాల కోసం ఉద్యోగుల కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంటారు కానీ బెజవాడ పోలీసులకు మాత్రం సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే టెన్షన్ మొదలైంది సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు ఒకటో దిన తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడి విజయవాడలో ప్రదర్శన సభ నిర్వహణట్లు ప్రకటించారు దీంతో వారిని ఎలా కట్టడి చేయాలన్న అంశంపై టెన్షన్ టెన్షన్ పడుతున్నారు భయపెడుతున్న గత అనుభవం ఈ ఏడాది ఫిబ్రవరి మూడున విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు చలో విజయవాడ నిర్వహించారు పోలీసు అనుమతి నిరాకరించిన అన్ని ఆంక్షలు ఉన్నా సరే వివిధ జిల్లాల నుంచి విజయవాడకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ముందుగానే వచ్చి నగరంలో బంధువులు స్నేహితులు ఇళ్ళలో దిగారు పోలీసులు బస్సులు రైళ్లు హోటళ్లను తనిఖీ చేశారు ఫలితంగా బీఆర్టీఎస్ రోడ్లో వేల సంఖ్యలో పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది అనమాట అయితే తాకీదులు ఇక్కడ తనిఖీలు తాకీదులు కూడా ఇస్తున్నారు ఉద్యోగులకు లెక్క తప్పకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారన్నమాట సో సిపిఎస్ సామూగ్యం కాదని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా ఈ ఉద్యోగులను కంట్రోల్ చేయగలం అనే దానికి సంబంధించి ఒకటో తారీఖున పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారన్నమాట పోలీసులు అందరూ కూడా సో ఈ విధంగా ఎక్కడికక్కడ తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది సో ఉద్యోగుల దెబ్బకి ప్రభుత్వం అయితే గదగద ఉనుకుతుందనమాట ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను